శ్రీమ త్రీ నమ తాకట్టు వాకట్టు అయిపోతుందా తాకట్టు పెట్టిన వస్తువు మనకి తిరిగి రావటం లేదా మరి ఏ విధంగా మనం తాకట్టు పెట్టినటువంటి బంగారం కానీ వెండి కానీ తిరిగి మన ఇంటికి తిరిగి వచ్చేయాలంటే మనం ఏం చేయాలి అసలు ఎలాగా అప్పుడు మనకి అవసరానికైతే తాకట్టు పెట్టేస్తాం గోల్డ్ లోన్ తీసేసుకున్నాం లేకపోతే వేరే వేరే తమిళనాడు నుంచి కూడా ఇక్కడ దిగుబడి అయినటువంటి దాంట్లో ఎక్కువ గోల్డ్ లోను మామూలుగా మన గవర్నమెంట్ బ్యాంకుల కంటే ఎక్కువ దొరుకుతుందని అక్కడ పరిగెత్తాం ఇవన్నీ కూడా పరిగెత్తడం అయితే పరిగెత్తాం తీసుకోవడం అయితే నేను నవ్వుతూ తీసుకున్నాం కానీ ఏడుస్తూ కట్టాల్సి వస్తుంది ఎలాగా వాడికి అయిపోతుందేమో టైం చూస్తే అయిపోతుంది కొన్ని కొన్ని ఈఎంఐలు వాయిదాలు కట్టలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారండి మరి అలాంటప్పుడు తిరిగి వచ్చేయాలి అంటే కనుక తప్పనిసరిగా ఒంటి మీద చిన్న అయినా సరే కొంచెం బంగారమే ధరించడం అనేది ఫస్ట్ మరి అవి కూడా లేవనుకోండి తప్పనిసరిగా ప్రతిరోజు ఆ యొక్క సూర్యభగవాను ప్రార్థించడమే పూర్తి పూర్తిగా పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పన్నెండు వరకునూ కూడా సూర్యభగవాను సూర్యభగవానుడా తండ్రి నీవు దేవికి బంగారు అక్షయపత్రనే ఇచ్చావు అందువల్ల నాకు అంతకాకపోయినా నా యొక్క బంగారం తిరిగి రావాలని పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఒకటి ఆ తర్వాత ఏంటంటే కనుక తాకట్టుని వాకట్టుగా వదిలేసామని వాపోయేటటువంటి వాళ్ళు పాఠ్యము విధియ తదియ ఈ మూడు రోజుల్లో గుర్ర బుధవారాల్లో ఏమండి తప్పనిసరిగా చిన్నది కనీసం ఒక వంద రూపాయలు పెట్టి ఒక పిసరంత ఎత్తు అన్నా సరే బంగారం కొనండి కొని పాలలో నానబెట్టండి ఆ బంగారాన్ని పాలలో ఆ గురువింద బంగారం కొని నానబెట్టండి నానబెట్టి ఆ శుభ్రం చేసేసిన తర్వాత పసుపు గుడ్డలో కట్టండి కట్టి దేవుడి దగ్గర పెట్టండి పెట్టిన బంగారం అంతా కూడా ఎక్కడో ఉండిపోయింది భగవంతుడా తండ్రి ఈ బంగారం అభివృద్ధి కావాలి అని నమస్కారం చేయండి ముడుపు కింద కట్టి అప్పుడు తప్పనిసరిగా భగవంతుని కరణతో పసుపు కుంకుమ అక్షింతలు వేసి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేయండి ఓం ప్రకృతి నమః వికృతయ్యే నమ శ్రద్ధాయ నమ సర్వభూత హితప్రదాయ నమ దారిద్రధ్వంసనే నమ హేమ మాలిన్యే నమ ఓం శ్రీయాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యన శ్రీ మహాలక్ష్మి ఆరాధన నృత్యమూ చేయండి చేస్తే తప్పనిసరిగా తాకట్లో ఉన్న బంగారం మనం విడిపించుకొని మళ్ళీ తెచ్చుకోవడానికి దారి కనపడుతుంది ఇంటికి వచ్చేస్తుందని చెప్పట్ల మనం మనకి ఒక మంచి దారిలో విచక్షణ జ్ఞానం ఏదో ఒక మార్గం అమ్మవారు తప్పక సూచిస్తుంది తర్వాత ఏంటంటే యాలక్కాయలు ఉంటాయి కదా యాలక్కాయలు చక్కగా నానబెట్టి ముందు రోజు గురువారం నాడు నానబెట్టండి శుక్రవారం పొద్దున్న ఒక యాభై నాలుగు యాలక్కాయలు దండ కింద గుచ్చి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేయడానికి ముందు ఆ మల్లెపూలు తీసుకొచ్చి మల్లెపూలతో పూజ చేస్తూ అష్టోత్తరానికి ఈ యాలక్కాయల మాల అమ్మవారికి వెయ్యండి ఏ పూల మాల వేసినా పర్వాలేదు కానీ యాలక్కాయల మాల మాత్రం మస్ట్ అండ్ షుడ్ అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక తప్పనిసరిగా అమ్మవారు సంతృప్తి చెంది పాయసాన్న ప్రియాసక్త పాయసాన్నం ఉండి బెల్లంతో అన్నం వండి చక్కగా ఇంత పాలేసినటువంటి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయండి తప్పనిసరిగా మీరు అప్పుడు కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు అప్పు తీరాలి అనే సంకల్పం చేయండి ఓ అపర్ణాయ నమ ఓం అపర్ణాయ నమ ఓం అపర్ణాయ్ నమ తప్పనిసరిగా అప్పు తీరిపోతుందండి అది ప్రతిరోజు ఎన్నిసార్లు చేస్తారో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా మీరు ఒక కాస్తంచి మించి ఒక యాభై వేల సార్లు జపం చేస్తుల్లోకి ఏ చక్కగా మీ అప్పులు తీరిపోతాయి తాకట్లో ఉన్నటువంటివి వెనక్కి వచ్చేస్తాయి తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి డబ్బు ఇవ్వాలి వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనకి మన తాకట్టున్న బంగారం ఓకే మరి మనకి డబ్బు ఇవ్వాల్సిన వాడు ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఒక ఒకే ఒక మంచి విషయం ఏంటంటే కనుక అరటి చెట్టు కింద బాదం ఆకులు వేసి ఆ తర్వాత ఏంటంటే లక్ష్మీనారాయణ ఫుడ్ పటం పెట్టి పూజ చేస్తూ ఉండండి పలానా వాడు నాకు బాకీ ఉన్నాడు నాకు ఇవ్వాలి అనేసి రోజు కనీసం తప్పనిసరిగా గురువారం నాడు పూజ చేయండి పూజ చేస్తే వారానికి ఒక్కరోజే చేయండి రోజు చేయమంటే మీకు మీకు కూడా చాలా ఇబ్బంది కాబట్టి గురువారం గురువారం చేయండి చేసి ఈ అరటి చెట్లు ఈ బాదం మాకు ఎప్పుడైతే వేసి మీరు పూజ చేస్తూ లక్ష్మీనారాయణని నారాయణుడికి అష్టోత్తరం లక్ష్మీదేవికి అష్టోత్తరం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇల్లంతా కూడా ఈ మీరు చేసేటటువంటి రోజుల్లో ఇవి ఏది ఏమైతే చెప్పానో వాటికి కళ్ళుప్పు పసుపు వేసిన నేళ్లతో మీ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండండి అంటే నెగిటివ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే అలక్ష్మి ఉన్నా వెళ్ళిపోతుంది బయటికి అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు మీ యొక్క బాకీ రావాల్సిన వాళ్ళు వాళ్ళే రెండు పూలు కోసుకొచ్చి పెట్టి పట్టుకొచ్చి ఇస్తారు లక్ష్మీనారాయణల ఆరాధనకి అంత గొప్ప విషయం ఉంది అందుకని తప్పనిసరిగా అరటి చెట్టు దగ్గర లక్ష్మీనారాయణలో ఆరాధన చేయండి శ్రీమాత